హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈరోజు ఇస్కాన్ సాగర్ నగర్ విశాఖపట్నంలో ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 4:30 మంగళ దర్శనంతో మొదలైంది. భక్తులందరూ కూడా 7 ద్వారాలతో సప్త ద్వారాలతో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుణ్ణి దర్శనం చేసుకొని ఆ తర్వాత పద్మావతి వెంకటేశ్వరుల అవతారం దాల్చిన రాధా దామోదరుల దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా సాయంత్రం కార్యక్రమానికి వచ్చేసరికి సుమారు 500 కేజీల పుష్పాలతో చేసిన పుష్యాభిషేకంలో భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారికి పుష్పాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ పుష్పాలతోనే భక్తులందరిపైన ఆ పుష్పాలను చల్లి ఆశీర్వాదం అనేది పంచడం జరిగింది. ఈ పుష్యాభిషేకం అనేది ముక్కోటి ఏకాదశి రోజు దాదాపు 3 సంవత్సరాలుగా ఇస్కాన్ విశాఖపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ కార్యక్రమానికి దాదాపు 3,000 మంది భక్తులు హాజరవుతున్నారు. ఇది శాస్త్రాలలో చెప్పబడింది, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినమున సాక్షాత్తు భగవంతుడు 33,000 మంది దేవతలతో కలిసి ఆయన వచ్చి ప్రత్యేక దర్శనం భక్తులకి ఇచ్చి భక్తులకి అనుగ్రహిస్తున్నారు.